ఈ యొక్క రత్న శాస్త్రాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎవరెవరు ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం ధరించకూడదు తెలియజేస్తూ ఉంటాం. సో అందులో క్రమంగా ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని, న్యూమరాలజీని బేస్ చేసుకుని ఎవరు ఏ రత్నం ధరిస్తే ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి పరిష్కార మార్గం ఎలా దొరుకుతుంది, లేకపోతే శాశ్వతమైన పరిష్కార మార్గం రత్న శాస్త్రం ద్వారా, అంటే రత్నం వాడుకోవడం ద్వారా, రత్నం ధరించడం ద్వారా సక్సెస్ ఉంటుందా లేదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మాక్సిమం ఇప్పుడు చెప్పబోయేటువంటిది రత్నం పేరు వచ్చి సిట్రిన్ అంటారండి. సిట్రిన్ ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, దీన్ని సెమీ ప్రీషియస్ అంటారు. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఈ యొక్క రత్నం సూటబుల్ అవుతుంది అంటే కనుక, ఎవరైతే విశాఖ నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఎవరైతే ఆ వ్యక్తికి సంబంధించి ధనుస్సు రాశిలో పుట్టి ఉంటారో, అదేవిధంగా మీన లగ్నంలో పుట్టి ఉంటారో, యాజ్ పర్ న్యూమరాలజికల్గా తీసుకున్నట్టయితే 3, 12, 21, 30లో పుట్టి ఉంటారు. వాళ్ళ యొక్క నేమ్ నెంబర్ కూడా 36, 45, 27, 33, 41 ఈ యొక్క నెంబర్లు వాళ్ళ పేర్లో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సిట్రిన్ అనేటువంటి స్టోన్ ధరించడం ద్వారా అద్భుత ఫలితాలు చూసే అవకాశం. ఫైనాన్షియల్గా చాలా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటే చాలా ఫాస్ట్గా మార్పులు చూసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రత్నాన్ని మాత్రం ఎందుకు ధరించాలి, ఎందుకంటే 3 నెంబర్కి గురువు అనేవాడు ఆధిపత్యం వహిస్తాడు. గురువుకి యెల్లో సఫైర్ పెట్టుకోవచ్చు, కానీ యెల్లో సఫైర్ పెట్టుకోవడం డైరెక్ట్గా చేయకూడదు. ఎందుకంటే బికాస్ ఇక్కడ విశాఖ నక్షత్రం పుట్టాడు కనుక, అదేవిధంగా ధనుసు రాశిలో పుట్టారు కనుక, మీన లగ్నంలో పుట్టినట్టయితే తప్పకుండా వీళ్ళకి అంత సూటబుల్ కాదు యెల్లో సఫైర్ అనే రత్నం. వీళ్ళు దాని ప్లేస్లో సిట్రిన్ అనేటువంటి రత్నం ధరిస్తే చాలా ఫాస్ట్గా మార్పులు చూసే అవకాశం. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారంటే కనుక, వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా విసులుబాటు రావడం కావచ్చు, లేకపోతే ఎవరన్నా హెల్ప్ఫుల్గా హెల్ప్ చేయడం కావచ్చు, తద్వారా ఆర్థికంగా ఎదగడం కావచ్చు, కలిసి వచ్చే అంశాలు ఖచ్చితంగా ఏర్పడతాయి సిట్రిన్ అనే రత్నాన్ని ధరించడం ద్వారా. ఇది కూడా మనకు రైట్ హ్యాండ్కి ఇండెక్స్ ఫింగర్కి మాత్రమే ధరించగలగాలి. మినిమం 2 to 4 క్యారెట్స్ మాత్రం ధరించాలి, అంతకుమించి ధరించకూడదు. ఎవరు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా 2 to 4 తర్వాత ధరించడం అనేది అంత సూటబుల్ కాదు, ఆ వ్యక్తికి అంత ఉపయోగపడే అవకాశం ఉండదు ఈ యొక్క సిట్రిన్ అనేటువంటి జాతి ద్వారా. సో ఈ రకంగా మనకి ఈ యొక్క జమాలజికల్ విషయాలకు కూడా కావచ్చు, న్యూమరాలజీ విషయాలు కావచ్చు, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచర్జీ, వాస్తు, జీటీఎన్ ప్రొనాలజీ సిస్టమ్ కావచ్చు, ఈ యొక్క విషయాలను కూడా మునుముందు మీకు తెలియజేస్తాను. కాకపోతే ఈ యొక్క వీడియోస్ మీరు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయగలిగితే బ్రహ్మాండమైన లైఫ్ని వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాదు మనకు ఈ యొక్క విషయాలు, అంటే మనకి ఈ యొక్క శాస్త్రం వ్యక్తి జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రత్నం వేసే రత్నం ఏ రత్నం ధరిస్తే లైఫ్లో సక్సెస్ ఉంటుంది, మన నేమ్ ఎలా ఉండాలి, మన సిగ్నేచర్ ఎలా ఉండాలి, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనకు ప్రొనాలజీ శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ యొక్క విషయాన్ని కూడా ముందు ముందు తెలుసుకోండి. కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మీ లైఫ్లో కూడా గోల్డ్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం